ఒక మహాత్ముడు ఎంతటి ఉన్నత స్థాయిని చేరుకున్నప్పటికీ ఆయనలో మానవత్వం ఇంకా మిగిలి ఉంటుంది. మానవత్వం అనేదే ఒక పరిమితి. ప్రజలు మృత్యువు అంటే భయపడతారు, కానీ సంపూర్ణ బ్రహ్మానందాన్ని పొందటానికి మరణించాలని నేను ఎంతో కోరుకుంటాను అని కబీరు ఒకసారి అన్నారు. ఒక్కొక్కప్పుడు నేను స్వర్గ సింహాసనాన్ని అధిష్ఠించినట్లు, ఒక్కొక్కప్పుడు పాతాళంలోకి కుంగినట్లు అనిపిస్తుంది అని ఒక పర్షియన్ కవి అన్నారు. ఈ పరిమితిని లేదా బంధాన్ని తెంపేస్తే అశాశ్వతమైన ఈ మానవ శరీరాన్ని విడిచి ఆత్మ ఎగిరిపోతుంది. అందుచేతనే గురువులు దాన్ని ముట్టుకోరు. మన లాలాజీ కనిపెట్టిన వాటిల్లో 16 వృత్తాలు ఒకటి. అది సత్యోదయం అనే పుస్తకంలో ఒక పఠనంలో చూపాను. నా గురువర్యులు ఆయనచే అనుగ్రహింపబడిన వారు తప్ప మరెవ్వరూ వాటిని దాటి ముందుకు వెళ్లలేకపోయారు. తను 17వ వృత్తంలో ప్రవేశించాననే సంతోషకరమైన వార్తను ఎవరైనా తీసుకుని వస్తే ఆత్మ తన మూలంలోకి ఎగిరిపోకుండా ఉండేటట్లు అక్కడ ఒక బంధాన్ని సృష్టించటం గురువు కర్తవ్యం. నా జీవితకాలంలోనే ప్రజలు తాము 17వ వృత్తంలో ప్రవేశించామన్న సంతోషకరమైన వార్త వినిపించాలని నా కోరిక. కానీ ఇదంతా దైవం చేతుల్లో ఉంది. దీనికి అతీతంగా వెళ్లటానికి ఎటువంటి ఆరాధన గాని సాధన గాని ఎన్నటికీ సహాయపడదు. దీని వరకు ప్రవేశాన్ని పొందిన గురువు సంకల్పశక్తి మాత్రమే ప్రయాణంలో ముందుకు పోవడానికి తోడ్పడుతుంది.